గేగోవా మనం 1979 నుండి మా నాన్నగారైన అమ్మ రాజకీయం గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఉత్సవాలు చేస్తూ ఉన్నాము. వారు మొన్న కాలం గడించారు. ఇప్పుడు ఈ సంవత్సరం 41వ సంవత్సరం ఉత్సవాలు. వారి ఆశీస్సులో, అమ్మవారి దివ్యాశీస్సులతో, జగిత్యాల పట్టణ ప్రజలందరి సహాయ సహకారంతో, జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులందరి సహకారాలతో మనం జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘ భవనంలో వాసవి కన్యక పరమేశ్వర ఆలయ ఆవరణంలో ఉత్సవాలు 29/9/19 ఆదివారం నుండి 8/10/19 మంగళవారం వరకు దసరా వరకు ఉత్సవాలు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుటకు మా భవాని భక్త బృందం వారు అన్ని ఉత్సవాలు చేయుటకు మీరందరూ సహకారం అందిస్తారని కోరుతున్నాను. జగిత్యాల హిందూ బంధువులందరికీ దుర్గా రాబోయే దుర్గా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే ఉత్తర తెలంగాణలో కూడా మొట్టమొదటిసారిగా వనమాల రాయలింగం గారు మనకు దుర్గాదేవిని తీసుకొని వచ్చేసేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి నవరాత్రులకు వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుండేవి. 40 సంవత్సరాల నుండి కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం మనము. ఇది 41వ సంవత్సరము. ఈ సంవత్సరము వనమాల రాయలింగం గారి ఆశీస్సులతో, వారు ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులతో ఈ సంవత్సరం కూడా సంపూర్ణంగా విజయవంతం చేసుకుందాడి. తర్వాత ఇప్పటి వరకు ఈ భవానీ భక్త బృందానికి వస్తు రూపేణ ధన రూపేణ సహాయ సహకారాలు అందించిన వారు యథావిధిగా అందించాలని కోరుకుంటున్నాము. ఈ ఉత్సవాలు యథావిధిగా వైశ్యభవన్ లోపల కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి జగిత్యాల్లో ఉన్న హిందూ బంధువులందరూ సహకరించాలని ఈ భవానీ భక్త బృందం నుండి కోరుతున్నాం. జై భవానీ.